ఇక్కడ హెల్ప్ డెస్క్ రావచ్చు. క్యూఆర్ కోడ్స్ అక్కడ హ్యాంగ్ చేస్తున్నాయి, ఆ క్యూఆర్ కోడ్స్ ని స్కాన్ చేసుకుని అక్కడ తర్వాత డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేసి. సార్ సార్ యువకులకి పాత్రికేయులకి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ఇప్పుడే మా డైరెక్టర్ గారు అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ విషయాలు ప్రత్యేకించి స్వామి వివేకానంద గారి జీవిత చరిత్ర గురించి దేశ చరిత్రలోనే ఒక స్పిరిచువల్ గురువుగా ఈ కార్యక్రమానికి చేసిన మా ప్రిన్సిపల్ సెక్రటరీ తెలియజేసుకుంటాం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా యువజన సర్వీస్ సంచాలకులు డాక్టర్ వాసు, అలాగే ఈ కార్యక్రమాన్ని చేసిన యువతకి తర్వాత ప్రెస్ కి ఎలక్ట్రీ లేదా క్యూఆర్ కోడ్స్ అక్కడ హ్యాంగ్ చేస్తున్నాయి, ఆ క్యూఆర్ కోడ్స్ ని స్కాన్ చేసుకుని అక్కడ ఉండండి అమ్మా. దానికి చాలా ఇన్స్పిరేషన్ గా వారు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అంటే మీరందరూ కూడా యువకులు సరే, ఈరోజు జాతీయ యువజన ఉత్సవ ప్రారంభం, దానికి తోడు మొన్న జరిగిన పోటీలలో శిల్పారంభంలో రాష్ట్ర స్థాయిలో యువజనోత్సవాలు నిర్వహించడం, మరి జానపద నృత్యం, జానపద సంగీతం, పోస్టర్ మేకింగ్, స్టోరీ రైటింగ్, ఫోటోగ్రఫీ అనేక అంశాలపై నిర్వహించిన మరి తమిళంలో మొదటి స్థానంలో కానీ దీంట్లో పాల్గొన్న చాలా మంది యువ సోదరులు సోదరిమణులు కూడా రావడం, ఈరోజు యువతను ప్రోత్సాహం చేయాలనే యూత్ సర్వీసెస్ విభాగం లక్ష్యం.
యువతకు సంబంధించి ఇంతకుముందు సభ్యసాచి ఘోష్ గారు చాలా ఇన్స్పైరింగ్. ఐ ఆస్క్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు టు స్పీక్ బేసికలీ బికాస్ హీ ఈజ్ సచ్ ఎ మోడెస్ట్, ఎ వెరీ సీనియర్ ఆఫీసర్ అండ్ హీ హాస్ గాట్ ఎ గ్రేట్ టాలెంట్. సో ఐ జస్ట్ వాంట్ హీ టు స్టాండ్ అండ్ స్పీక్ ఫ్యూ వర్డ్స్ బికాస్ యూ ఆర్ ఎ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ దోస్ యంగ్ స్టూడెంట్స్ హియర్. So this has to be the connection between a political executive and an administrator, and also with the citizens like you. You are our, you know, treasure of the nation and treasure of the Telangana. కొన్ని విషయాలు వారు చెప్పారు అంటే మీ వయసులో చాలామంది కూడా మీకు కావాల్సిన అవసరాలు ఏంటి, ఇమీడియట్గా ఉద్యోగం దొరకాలి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ మంచి కాలేజ్ చదువుకోవాలి, డిగ్రీ చదువుకోవాలి, ఏదో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏదో కోర్స్ చెప్తా ఉన్నారు స్వామి వివేకానంద గారు చెప్పిన అంశాలని చాలామంది మధ్యలో ఉండొచ్చు, కానీ ప్రతి అడుగు ప్రతి అంశం ప్రతి మాట స్వామి వివేకానంద గారు చెప్పింది. మనం ఆలోచన చేస్తే అనునిత్యం మనం పడతా ఉన్న ఇబ్బందులు మన మదిలో ఉన్న ఆలోచనలకి సమాధానం దొరుకుతుంది స్వామి వివేకానంద గారిని వారికి సంబంధించిన కోర్స్ కానీ వారికి సంబంధించిన బుక్స్ చదువుకుంటాయి. మేము ఫిలాసఫికల్గా చెప్పలేము అంటే మీ వయసు కాబట్టి మేము మీ వయసుకి వచ్చాం. మీ వయసులో ఉన్నప్పుడు మీరు మరి గుర్రం ఏ విధంగా ఆలోచన ఆ విధంగా పోవాలని ఆలోచన చేస్తాం, పోవాలి. యు హ్యావ్ టు డ్రీమ్, యు హ్యావ్ టు అచీవ్. ఒకటి ఒక స్పష్టంగా ఒక మాట చెప్పడం జరిగింది, చాలా ఫేమస్ కొటేషన్, దాంట్లో ఉన్న సూక్ష్మాన్ని గ్రహించాలి. యువతకు ఉండదని చెప్పిన స్వామి వివేకానంద గారి అనేక అంశాలు, ఎందుకంటే హీ టోల్డ్ ఆల్ ద పవర్స్ ఇన్ ది యూనివర్స్ ఆర్ యువర్స్, దట్ ఈస్ అవర్స్, ఇట్ ఈస్ వి హూ హ్యావ్ టు పుట్ అవర్ హ్యాండ్స్ బిఫోర్ ఐస్ అండ్ ట్రై, యు నో no day can be dark if we can really put in our energy. So meer ivanni aalochana chestu unte nenu cheptanu swami vivekananda gariki sambandhichi ramakrishna mantrulu pedda gaikada mari ramakrishna mantra sambandhichina vache varaku aneka mandi yuvatha kuda vaaru akkadunna libraries upayogichukoni రామకృష్ణ స్వామి రామకృష్ణ గారు చెప్పిన అనేక ఫిలాసఫికల్ అంశాలను కూడా పరిగణనకు తీసుకొని స్వామి వివేకానంద గారి అనేక అంశాలను పరిగణనకు తీసుకొని యువత సరైన దారిని నడవాలి. వారు చేసే ప్రయత్నం ఈరోజు అంటే ఇట్ ఇస్ అవర్ జ్యువెలరీ హైదరాబాద్ తెలంగాణ రామకృష్ణ మత్ లిబర్ట్ మన లోవర్ ట్యాంక్మెంట్ ఏరియాలో ఉన్న అంశాన్ని, ఎందుకంటే చాలామంది యువత పొద్దున్న లేవనే 5-5:30 పోయి అక్కడ దే టేక్ పార్ట్ ఇన్ మెడిటేషన్, దే టేక్ పార్ట్ ఇన్ ద లెక్చర్స్, దే టేక్ పార్ట్ ఇన్ డెలివరీషన్. దే వుడ్ లైక్ టు ఎవాల్వ్ యాజ్ ఎ కంప్లీట్ పర్సన్ అండ్ ఆ పర్సనాలిటీస్ విషయం వచ్చే వరకు అనేక అంశాలను మనం తీసుకుంటున్న ప్రయత్నం. సో ఇవన్నీ అంశాల విషయంలో ఈరోజు జాతి గురించి చెప్పడం జరిగింది, మన భారతదేశ చరిత్ర గురించి. ఈరోజు అనేక మంది అంబేద్కర్ లాంటి మహనీయులు కానీ గాంధీజీ లాంటి స్వాతంత్ర సమరయోధులకు సంబంధించి జవహర్లాల్ నెహ్రూ గారికి సంబంధించిన వారందరికీ కూడా స్ఫూర్తి, మనం గర్వంగా చెప్పుకోవాలి. ఆనాడు యువకుడైన స్వామి వివేకానంద గారు ఒక స్ఫూర్తినిచ్చి స్వాతంత్ర ఉద్యమానికి కూడా వారు నేరుగా కాకుండా అనేక మంది స్వాతంత్ర ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చిన ఒక మహనీయుని మనం ఈరోజు గట్టి తెచ్చుకుంటూ నివాళులు అర్పిస్తూ నేను యువతకు సంబంధించిన యువత పెడదారి పడతా ఉన్న తరుణంలో మనం చూస్తూ ఉన్నాం గ్రామీణ ప్రాంతంలో అయితే నేను కూడా గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన శాస్త్ర సభ్యులే, అక్కడ కూడా యువత పెడదారి పెట్టే పడుతుంది అనేక అంశాలు ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించి మనం ఈ ప్రభుత్వం రాగా ఆకర్షణీయంగా కనబడే మారక
ద్రవ్యాలకు సంబంధించి డ్రగ్స్ దాన్ని అదుపు చేయాలి అనే ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలి. దానికి సంబంధించి ఎవరు ఎక్కడ ఏది అంశం వచ్చినా ఇక్కడి నుంచి హైదరాబాద్ ని వదిలిపెట్టుకొని కింద స్థాయి వరకు గ్రామీణ ప్రాంతంలో ఈరోజు ఒక సోషల్ మీడియా డ్రగ్స్ సంబంధించిన అంశం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసి అడిషనల్ డీజీ ర్యాంక్ ఆఫీసర్ని పెట్టి దాన్ని మన రాష్ట్రంలోనే లేకుండా చేయాలనే సంకల్పంతో ముందుకు పోతాము.